భక్తుడైన మత్తయి గారు వ్రాసిన శుభవార్తలో అధ్యాయము 11 పవిత్ర వచనాలు 2-11 వరకు. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్త 11 అధ్యాయము పవిత్ర వచనాలు 2-11 వరకు. ఆ కాలములో చెరసాలలో ఉన్న యోహాను క్రీస్తు కార్యకలాపాలను గూర్చి విని శిష్యులను ఆయన వద్దకు పంపెను. రాబోవు వాడవు నీవా, లేక మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలెనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి. వారితో యేసు, పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. గ్రుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుద్ధానులగుచున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుచున్నది, నన్ను ఆటంకముగా భావించని వాడు ధన్యుడు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఆ శిష్యులు తిరిగిపోయిన పెదప యేసు యోహానును గూర్చి జనసమూహములతో, మీరు ఏమి చూడవలనని ఎడారికి పోయి తిరి, గాలికి కదలాడు రెల్లునా మరేమి చూడబోయి తిరి, మృదువస్త్రములను ధరించిన మనుష్యుడునా, మృదువస్త్రములను ధరించిన వారు రాజభవనాలలో ఉందురు కదా, మరి ఎందులకు పోయి తిరి, ప్రవక్తను చూచుటక, అవును ప్రవక్త కంటే గొప్పవాడిని అని నేను మీతో చెప్పుచున్నాను. ఇతనిని గురించి ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును అని వ్రాయబడి ఉన్నది. మానవులందరిలో బప్తిస్త యోహాను కంటే అధికుడగు వాడు ఎవ్వడూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువైన వాడు ఇతని కంటే గొప్పవాడు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ఆగమన కాల 3వ ఆదివారములో సంతోషదాయకమైన ఆనందదాయకమైన ఆదివారాన్ని కొనియాడే శుభతరుణములో యేసయ్య అత్యంత ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. నేడు విశ్వ కతోలిక తిరుసభ ఎదురుచూపులు కలిగి, సిద్ధపాటు కలిగి, మేలుకొని జాగరూకులరై, దీపాలు వెలిగించుకొని, ఆత్మ సౌందర్యాన్ని పెంచుకొని, ఆధ్యాత్మిక జీవితములో తాపత్రయము ఎదుగుదల కలిగి, ఆ దేవదేవుని రాకడ కొరకై ఎదురుచూడమని, ఆ ఎదురుచూపులు కూడా సంతోషముతో ఉండాలని లోతైన సత్యాన్ని మనకు నేర్పిస్తోంది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, క్రీస్తుకు పూర్వం 587వ సంవత్సరం ఆ ప్రాంతములో నెబుకద్నెజర్ అనేటువంటి రాజు పరిపాలించాడు. ఈ చక్రవర్తి లేక సామ్రాట్ లేక రాజు యెరూషలేము మీద దండయాత్ర చేశాడు. యెరూషలేమును వశపరుచుకున్నాడు. యెరూషలేమునంతా కూడా ధ్వంసం చేశాడు అని చెప్పొచ్చు. ఆ ధ్వంసం చేసినటువంటి నెబుకద్నెజర్ చేసినటువంటి పని ఏంటంటే, యెరూషలేము పురవాసులను ఆయన లెక్కించాడు, చూశాడు. వృద్ధాప్యములో ఉన్నవారు, అవిటివారు, కుంటివారు, బద్ధకస్తులు, పేదలు, పనిచేయని వారిని ఆయన యెరూషలేములోనే విడిచిపెట్టేశాడు.
కానీ తన దేశానికి ఎవరిని తీసుకొని వెళ్ళాడంటే విద్యావేత్తలను, మేధావులను, పనిలో ప్రావీణ్యము కలిగిన వారిని. వీరి ద్వారా దేశానికి వినియోగపడుతుంది, వీళ్ళు ప్రయోజకులుగా ఉన్నారని యువకులను, ఉత్సాహవంతులను తన రాజ్యానికి బానిసలుగా తీసుకొని పోయాడు. దేశము నుంచి ఉత్తమమైనటువంటి వారిని, పని చేయగలిగిన వారిని, ప్రొడక్షన్ చేసేవారిని ఆయన తనతో పాటు తీసుకొని వెళ్ళిపోగా, కుంటివారు, గ్రుడ్డివారు, వికలాంగులు, వృద్ధాప్యములో ఉన్నవారు, దేశానికి పెద్దగా వినియోగం లేనటువంటి వారిని ఆయన అక్కడ ఆయన వదిలేశాడు. దేవుని యందు ప్రియులారా, అప్పుడు ఊహించండి యెరూషలేము ఏ స్థితికి దిగజారిపోయిందో. యెషయా ప్రవక్త అంటాడు, ఎడారి ప్రాంతములా మారిపోయింది, యెరూషలేము అంతా కూడా బూజు పట్టిపోయింది, పనిచేసేవారు లేరు, పంట వేసేవారు లేరు, దాన్ని కోసేవారు లేరు, దేవాలయాన్ని నిర్మాణం చెయ్యాలని ఆశపడేవారు లేరు, దేవుని తలంచేవారు, దేవుని సన్నిధికి వెళ్ళేవారు లేరు. ఆ విధంగా ఈ ప్రదేశమంతా కూడా మారిపోయింది, ఎడారిగా మారిపోయింది, ఒక విధంగా చీకటి గుహలా తయారైపోయింది. సంతోషము లేదు, ఆనందము లేదు, వారిలో ఆ సంతోష ఉత్సాహ ధ్వనులు వారి మధ్య లేవు. ఈ సమయంలోనే ఎగ్జాక్ట్గా 50 సంవత్సరాల బానిసత్వ టైంలో యెషయా అనేటువంటి ప్రవక్త వచ్చాడు. ఈ యెషయా ప్రవక్త జనములకు ఊరట కలిగిస్తూ, ఓదార్పును, ధైర్యాన్ని కలిగిస్తూ ఆయన చెప్పినటువంటి మాటలే సంతోషదాయకమైన మాటలు, ఆనందాన్ని కలిగించే మాటలు, ప్రజలలో ఉత్సాహాన్ని కలిగించినటువంటి మాటలు. యెషయా గ్రంథములో మనము 35వ అధ్యాయములో 10వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. ఆయన రక్షించిన వారు ఇంటికి తిరిగి వస్తారు, ఉల్లాసముతో పాటలు పాడు, వెళ్ళిపోయినటువంటి బానిసలకు విడుదల వస్తుంది, తిరిగి వారు స్వదేశానికి వస్తారు, వారి ఇళ్లను బాగు చేసుకుంటారు, పడిపోయినటువంటి దేవాలయాన్ని, ధ్వంసమైనటువంటి ప్రాంతాలను మళ్ళా కట్టడం ప్రారంభిస్తారు. ఇది ఒక సువార్తే. ఆయన చెప్తున్నటువంటి మాటలు, ఉల్లాసముతో పాటలు పాడతారు, మహా ఆనందముతో సియోనును చేరుకుంటారు, వారు సంతోషముతోనూ ప్రమోదముతోనూ వస్తారు, వారి దుఃఖ దినములన్నీ గడచిపోవును, తొలగిపోవును. దేవుని యందు ప్రియులారా, నలిగిపోయి, సోలిపోయి, అస్సలు వారిలో ఆశే లేక నిరుత్సాహములో ఉన్నటువంటి ప్రజల దగ్గరకు వెళ్ళి, మంచి రోజులు రాబోతున్నాయి, మంచి రోజులు తెచ్చే రక్షకుడు మనకు రాబోతున్నాడు, మరలా ఎండిన పొలాలు పండుతాయి, పడిపోయి నాశనమైపోయినటువంటి పొలాలు మరల చిగురిస్తాయి, ఎడారిలో మరల పచ్చదనం వస్తోంది, మీ ఇళ్ళు మీరు తిరిగి భవంతులు కట్టుకుంటారు అనే వార్త విన్నప్పుడు సంతోషమే కదా, చాలా సంతోషదాయకమైన సువార్తే కదా. దేవుని యందు ప్రియులరా, ఈ మాటలు మనం కేవలము బాహ్యమైనటువంటి విషయాలకే పోల్చుకుంటే, శారీరకమైనటువంటి విషయాలతోనే సంతృప్తి పడితే ఆధ్యాత్మిక జీవితంలో కుంటుపడి, కొరతపడి, మన జీవితాలను పోగొట్టుకొని బానిసలుగానే చచ్చిపోయే అవకాశం ఉన్నది అని హెచ్చరిస్తూ ఉన్నాడు. లిమ్ము, తేజరిల్లుము, సంతోషముతో ఉండండి. ఇక్కడ ఒక్క వచనములో ఎన్నిసార్లు ప్రభు యొక్క సువార్తను యెషయా ప్రవక్త చెప్తున్నాడో చూడండి. రక్షించేవాడు మీ ఇంటికి వస్తున్నాడు కనుక, ఒకటి ఉల్లాసంగా ఉండండి, రెండవది మహానందముతో ఉండండి, మూడవది సంతోషముతో పాటలు పాడండి, నాలుగవది ప్రమోదముతో గంతులు వేయండి. ఎందుకు?
మీ దుఃఖకరమైన రోజులు, మీ కష్ట సమయాలు, మీ శ్రమలు, మీకున్నటువంటి ప్రతి ఇబ్బంది తొలగించేవాడు మన మధ్యకు వస్తున్నాడు. ఆయన రాకడ కోసమై మీరు ఎదురు చూడండి. త్వరలోనే మీ మధ్యకు రాబోతున్నాడు, ఆయన జనించబోతున్నాడు అని చెబుతూ యెషయా ఈ మాటలతో మనందరినీ ఆనందపరుస్తూ ఉన్నాడు. 5వ వచనం కూడా చూడండి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు గ్రుడ్డివారు చూస్తారు, చెవిటివారు వింటారు, కుంటివారు లేడి గంతులు వలె ఎగిరి గంతులు వేస్తారు, నాట్యం చేస్తారు, మూగవారు సంతోషముతో కేకలు వేస్తారు, ఎడారిలో జలము పెళ్ళుపుకుతుంది, మరుభూమిలో ఏరులు పంటలు పండించే నిమిత్తం ప్రవహిస్తాయి అనే ఎంతో ఆనందకరమైన మాటలు చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలోనే 9వ అధ్యాయంలో 6వ వచనంలో అద్భుతమైన మాట మనం ఒకటి చదువుతాము, దాన్ని కూడా మనం ఒక్కసారి ఆలకించుదాం. మనకొక శిష్యువు జన్మించెను, ఈయనే రాబోయేవాడు. మన కొరకు అని చెప్పటము లేదు, మన ఊరిలో అని చెప్పటము లేదు, మన దేశంలో అనే మాట వినడం లేదు. అక్కడ స్వయంగా యెషయా విశ్వాసులమైనటువంటి వారికి, వాక్యము చదివే వారికి, దేవుని కొరక ఎదురు చూసే వారికి చెబుతున్నటువంటి మాటలు, మనకు శిష్యువు జన్మించాడు. ఈ శిష్యువు ఎవరింట్లోనన్నా పుడితే, మన ఊరిలో ఏ మూల ఇంట్లోనన్నా పుడితే, లేక మన దేశంలో ఎక్కడో దూర ప్రాంతాల్లో పుడితే, ఆయనకు మనకు ఉన్న సంబంధం తక్కువగా ఉంటుంది, అంత దగ్గరి సంబంధం ఉండదు. కానీ ఆయనే మనింట్లో పుడితే, మన అన్నగానో, మన తమ్ముడుగానో, మన అక్కగానో, మన చెల్లిగానో, లేక నీ కడుపులోనే పుడితే, నీ జీవితంలోనే పుడితే, ఎంత ఆనందమో ఒక్కసారి గుర్తించాలి, దాని కొరకై సిద్ధపడాలి, మన హృదయాలను మన జీవితాలను సిద్ధపరచుకోవాలని యెషయా ప్రవక్త చెబుతూ ఉన్నాడు. యెషయా ప్రవక్తను ఆగమన కాలపు ప్రవక్త అని చెప్తారు. ఈ యెషయాయే ప్రజల మధ్యకు వచ్చి ప్రవచనాలు చెప్పాడు. రానున్నటువంటి యోహాను గురించి ప్రవచించాడు. ఆ యోహాను ప్రవచించనన్నటువంటి యేసుక్రీస్తు వారి గురించి ప్రవచించాడు. సిద్ధపరిచాడు జనములను. మీరు సిద్ధంగా ఉండాలి, రాజైన వాడు వస్తున్నాడు, మీకు సంతోషాన్ని కలిగించేవాడు వస్తున్నాడు, ఎడారిలా మరుభూమిలా మారిన మీ జీవితాలను చిగురింపచేసే మహాదేవుడు వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు కనుక మీరేం చేయాలి, సిద్ధపడి సహనముతో, ఓర్పుతో, నిరీక్షణతో, ఆశ కలిగి మీరు ఎదురు చూడాలి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, మనమొక కుమారుని బడసితిమి పొందుకున్నాం. అతడు ఏమేమి చేస్తాడు? 5 విషయాలు చెబుతున్నాడు. అతడు రాజ్యభారాన్ని వహిస్తాడు, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు. అద్భుత విషయాలు ఆయన గురించి చెప్పబడుతూ ఉన్నాయి. సలహాలు ఇచ్చేవాడు, ఆయన ఇచ్చే ఆశ్చర్యకరుడైన సలహాదారుడు అనే మాట మనకు చెబుతుంది దేవుని యందు ప్రియులారా. చాలాసార్లు చాలా విషయాల్లో మనం నిర్ణయాలు చేయలేం. మన నిర్ణయం సరిపోతుందా అనే ఆలోచన మనలను కొన్నిసార్లు నిద్రపోకుండా చేస్తోంది. ఆలోచించి సలహా తీసుకుని దానిని నిర్ణయం చేయవలసింది మనమే అయినా, ఎవరైనా జ్ఞానము కలిగి, వివేకము కలిగి, నిజంగా ఆలోచన పరుడై ఒక మంచి మాటను, మంచి సలహాను మనకు చెప్పినప్పుడు దాన్ని స్వీకరిస్తే మనకి చాలు, నాకు ధైర్యంగా ఉంది, ఇప్పుడు ఇప్పటి వరకు ఒక్కడనే నిర్ణయం చేయలేకపోతున్నాను, ఎవరైనా ఒక మంచి సలహా చెబితే బాగుంటుందని అనుకుంటూ ఉన్నాను,
నాకు సలహా ఇచ్చేవాళ్ళు కొరతై పోయున్నారు. అందుకనే రాత్రిపూట కూడా నిద్రపట్టకుండా ఆలోచిస్తూ దాని మీద యోచిస్తూ టెన్షన్ పడి ఏమవుతుందో అని బాధపడినటువంటి సమయాలు ఉన్నాయని మన జీవితంలో అనుకున్నటువంటి తరుణాలు అనుకున్న క్షణాలు తప్పనిసరిగా ఉన్నాయి. దేవుని యందు ప్రిలారా, యెషయా ప్రవక్త ఆనందకరమైన సంతోషకరమైన ఉత్సాహకరమైనటువంటి మాట ఒకటి చెప్తూ ఉన్నాడు. ఏమని? ఆశ్చర్యకరుడైన సలహాదారుడు. ఈ మధ్య ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి చెప్తున్నాడు, ఇంటిలో నిర్ణయాలన్నీ నేనే చెయ్యాలి స్వామి, నేనొక్కడనే చెయ్యాలి, తబ్బిబ్బు పడిపోతాను. అంటే మీ భార్య గారు కూడా ఉన్నారు కదండి, ఆమెను కూడా ఆలోచన చేయనివ్వండి, ఆమె కూడా ఆలోచన పరురాలు కదా, కాస్త కొస్త ఆలోచన చేసే విచక్షణ జ్ఞానాన్ని ఆలోచించే శక్తిని దేవుడు అనుగ్రహించాడు కదా, వారి సలహా కూడా మీరు తీసుకోండి. అంటే స్వామి మీకు తెలియదు స్వామి, ఆమెను ఏది అడిగినా మీ ఇష్టం అండి, మీరు ఏది చేసినా పర్వాలేదండి, మీరు ఏది చేసినా నాకు ఓకేనండి, అంత తప్పితే ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే ఒకవేళ ఎలా అవుతుందేమో అని విమర్శించి విశ్లేషించి చెప్పే భార్య లేక సతమతమవుతున్నానండి అన్నాడు. అయ్యా సంతోషం, ఆ సతమతములో మనకు నిజంగా జ్ఞానాన్ని చెప్పేవాడు సలహా చెప్పేవాడు ఉన్నాడు. రాజైనటువంటి దావీదు సింహాసనమును అలంకరించిన వాడు, దేశాన్ని పాలించేవాడు, దేవునికి ప్రియుడై జీవించిన వాడే ఆయనే అన్నాడు, అయ్యా నీ దగ్గర నుంచి సలహా నేను పొందాలి. 27వ కీర్తనలో 4వ వచనములో దావీదు ఈ మాటలు చెప్పుకొని చాలా సేద తీరాడు. యుద్ధం చెయ్యాలా వద్దా, శత్రువుల మీదకు వెళ్ళాలా వద్దా, ఏం చెయ్యాలో తెలియక, దేశాన్ని ఎలా పాలించాలో తెలియక, తన కుటుంబము అనే దేశానికి, ఆయన రాజధానికి ఆయన అధికారిగా ఉన్నప్పుడు నిర్ణయాలు చేయడానికి తబ్బిబ్బైపోతూ ఉండేవాడు. అందుకనే ఆయన చెప్పుకున్నటువంటి మాట 27వ కీర్తనలో 4వ వచనాన్ని ఒక్కసారి మనం ఆలకించుదాం. నేను ప్రభువును ఒక్క వరము కోరుకుంటున్నాను, ఒక్క వరాన్ని కోరుకుంటున్నాను, నాకు కావలసినది అదే, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసించాలి. నంబర్ వన్, ఆయన నా ఇష్టం, నా కోరిక, నా వాంఛ, నాకు ఆనందాన్ని ఇచ్చేది, నాకు సంతోషాన్ని ఇచ్చేది, నా జీవితాన్ని తేజరిల్ల చేసేది, నా జీవితానికి సంతృప్తినిచ్చేది అంటే మొత్తము నా జీవితం అంతా కూడా ప్రభు మందిరములో ఉండిపోవాలి, ఆయన్ని స్తుతిస్తూ ఉండిపోవాలి, ఆయన్ని కీర్తిస్తూ ఉండిపోవాలి, ఆయన సమక్షములో మమైక్యమైపోయి ఆనందాన్ని పొందుతూ ఉండాలి. 2వది, అతని దయను అనుభవానికి తెచ్చుకోవాలి. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద మర్సీ అండ్ లవ్ ఆఫ్ గాడ్. ఆయన ప్రేమ అపారమైనది, ఆయన దయ కనికరము చాలా గొప్పనైనది, దేవుని ప్రేమ మరణము కంటే గొప్పనైనది అని కీర్తనకారుడు చెప్పుకున్నాడు. నేను నా జీవితంలో ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన చెప్పే మాటలు వినాలి, ఉత్సాహపడాలి, ధైర్యపడాలని నా కోరిక అని చెప్పుకుంటున్నాడు. ఆ పెమ్మట చివరి మాట, దేవళమున అతని సలహా అడుగు కొనవలనని ఆశపడుతున్నాను అన్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని తరచూ చదివేటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ జాఫర్ అనేటువంటి ఆయన, బైబిల్ని చదవకుండా తన కాలాన్ని గడిపేవాడు కాదు, దేవుని సంప్రదించకుండా వాక్యాన్ని చదవకుండా వాక్యము చెప్పే మాటలు వినకుండా అస్సలు ఏ పనిని కూడా ప్రారంభించేవాడు కాదు. యుద్ధం చెయ్యాలా, యుద్ధం చెయ్యొద్దా, దేశానికి చేసే నిర్ణయాలు ప్రజలకు వినియోగకరంగా ఉంటాయా, లేకపోతే ప్రజలకు అన్యాయం చేసేవాడినిగా అవుతానా అని భయభక్తులతో ఉండేవాడు. ఏ నిర్ణయం చెయ్యాలన్నా
తనకి టెన్షన్ కలిగించే ఏ విషయాన్నైనా ప్రభువుతో సంప్రదించకుండా సప్రసాద ప్రభు ముందు మోకరించకుండా ప్రార్థించకుండా ప్రభు దగ్గర నుంచి సలహా తీసుకోకుండా ఏ నిర్ణయాలు చేసేవాడు కాదట. ఆయన చచ్చిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మేధావులు ఆయన తరచూ పట్టుకొని తరచూ చదివి తరచూ సంప్రదించి ఒక గ్రంథాన్ని వాళ్ళు తెరిచి చూశారు. అదే బైబిల్ గ్రంథం. ఆ బైబిల్ గ్రంథంలో ఆయన తరచూ ఆశ్రయించే మాట, ఆయన చెప్పే మాట. మామూలుగా బైబిల్ గ్రంథాల్లో తరచూ తీసే కాగితము మురిగి పడుతోంది. కొంతమంది బైబిల్లో అచ్చం అచ్చం అట్టగే ఉంటాయి, తెల్లగా ఉంటాయి, నలగదు అస్సలకి. ఆ పేపర్ తీయాలంటే ఒకదానికి కూడా అతుక్కొని పోయి ఉంటాయి. బైబిల్ ఉంటుంది, బైబిల్ కొన్నిసార్లు మోస్తారు, కానీ దానిని తెరవడం అనేది తెలియకపోవచ్చు, ఆసక్తి లేకపోవచ్చు, బైబిల్ని అసలు సంప్రదించే మనసే లేకపోవచ్చు. ఆయన తరచూ వేలు పెట్టి దాన్ని చదువుతూ పదే పదే తీసేటువంటి వాక్యము అట. 34వ కీర్తనలో 5వ వచనము 4వ వచనము 3వ వచనం 3, 4, 5 మాటలు చదువుతున్నా. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడుడు, మనం అందరమును కలిసి ఆయన దివ్యనామమును కీర్తించెదము. ఇది ఆయన నడిపించినటువంటి ఒక పదము, ఒక భావము, ఒక ఆలోచన. రండి విశ్వాసులారా, రండి అమెరికన్ పీపులారా, మనందరము దేవుని నామాన్ని కొనియాడదాం. దేవుడు మనలను హెచ్చించాడు, ధనవంతులుగా చేశాడు, విస్తారమైన భూమిని ఇచ్చాడు. అమెరికా దేశం లాంటి బలమైన దేశం మరొకటి లేదు అని చెప్పుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఇంత బలాన్ని, ఇంత సంపదను, ఇంత ఆశీర్వాదాన్ని దేవుడు మన మీద కృమనిస్తే దేవుని లెక్క చేయనటువంటి ప్రజలుగా ఉన్న వారిలో కూడా అమెరికన్సే ప్రధానంగా ఉన్నారు. ఎందుకని? ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోతున్నారు, ప్రసాదించిన ప్రభువుని విస్మరిస్తున్నారు, ఆ దేవుణ్ణి సంప్రదించడం మానేసి అనేక విధాల పాడు పనులకు, బలహీనతలకు, త్రాగుడుకి, వ్యసనాలకు గురి అయిపోయి ఉన్నారు. గే మ్యారేజెస్ ఇక్కడే జరుగుతూ ఉన్నాయి, లేకపోతే హోమోసెక్సువల్ యాక్టివిటీ, గర్ల్ మ్యారింగ్ ఎ గర్ల్, బాయ్ మ్యారింగ్ ఎ బాయ్ అమెరికా దేశంలోనే ప్రారంభమైనవి. ఈ విత్సలవిడితనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే లెక్కలేనితనము నుంచి వచ్చింది. దేవుని యందు ప్రియులారా, విస్తారంగా దేవుడు దీవించాడు, విస్తారమైనటువంటి పంటలు ఇచ్చాడు, విస్తారమైనటువంటి సంపదను ఇచ్చాడు. ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోకూడదని ఈ మాటలు అనేవాడు. మనందరము కలిసి అతని దివ్యనామాన్ని కీర్తించెదము. 4వ చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట. నేను ప్రభువుని ఆశ్రయించగా అతడు నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. ఈ మాట పదే 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 చదివేవాడు, ఈ మాట నుంచి ఊరట పొందేవాడు, ఈ మాట నుంచి శక్తిని పొందుకునేవాడు. భయం వచ్చినప్పుడు, ఆందోళన వచ్చినప్పుడు, నిర్ణయాలు చేయవలసి వచ్చినప్పుడు, శత్రువులు దేశాన్ని కొల్లగొట్టడానికి వస్తున్నప్పుడు, ఏదో ఒక ఆపద వచ్చినప్పుడు తానే నిర్ణయం చెయ్యాలి. కనుక నేను అధికారిగా ఉండి, నేను దేశానికి అధికార పదవిని ఇవ్వబడిన నేను నా దేవునికి వ్యతిరేకంగా ఒక్క నిర్ణయం కూడా చేయకూడదు. ఒక మాట కూడా నా ప్రజలతో దేవునికి వ్యతిరేకంగా ఉండే మాటలు చెప్పకూడదు. దేవుని యందు ప్రియులరా, బాధ్యత ఇవ్వబడినటువంటి ఆ ప్రెసిడెంట్ అంత భయభక్తులతో ఉన్నాడు. నేను ప్రభువుని ఆశ్రయించగా ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను మనుషుల దగ్గరకు వెళ్ళలా, మనుషులను సంప్రదించలా, వాళ్ళిచ్చేటువంటి సలహాలు నాకు చాలా, ఆ ఇచ్చినటువంటి సలహాను విన్నాను, సంప్రదించాను, కానీ అది దేవునికి ఆమోదయోగ్యమా, దేవుడు ఇష్టపడుతున్నాడా, దేవుడు చెప్పే మాట కాదా అని నేను మనసారా ప్రభుని ఆశ్రయించాను అనే మాట ఒక సాక్ష్యంగా చెబుతున్నాడు. నేను ప్రభువుని ఆశ్రయించగా అతడు నా మొర వినెను, నా భయాలనెల్లా తొలగించెను. దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా,
యేసు క్రీస్తే ఈ లోకానికి వచ్చినప్పుడు మనకి చక్కని సలహాలు ఇచ్చేవాడు, రాజ్య భారాన్ని మోసేవాడు, మనకు విడుదలనిచ్చేవాడు, మన జీవితాన్ని పండించేవాడు, చిగురించేవాడే. మనలోనికి రాబోతున్నాడు, మనకే పుట్టబోతున్నాడు. కనుక సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి. యోగ్యమైన స్థలాన్ని తయారు చేయండి. ఎత్తులు ఉన్నాయి, పల్లాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, సదును చేయండి వాటన్నిటినీ. ఆయన రాజమార్గాన్ని, రాజపదాన్ని సిద్ధపరచండి. ఆయన నీలో పుట్టాలి, మళ్ళీ బెత్లెహేములో కాదు, నీలో జన్మించాలి, మళ్ళీ పశువుల పాకలో కాదు, నీ హృదయములో జనించాలి, మళ్ళీ మరియ తల్లి గర్భములో కాదు, నీలోనే, నీతోనే, నీ హృదయములోనే, నీ కుటుంబంలోనే, మన విచారణలోనే, మన సంఘములోనే జన్మించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ సంతోషకరమైన స్వార్థను మనం ఆలకించి మనందరం చెప్పాలి, వేగమే రండి ప్రభువా. మనం కూడా వాళ్ళలాగా చెప్పకూడదు, ఈ సత్రములో అందరికీ స్థలముంది కానీ నీకు మాత్రమే లేదు ప్రభువా అని చెప్పేవాళ్ళం కాకూడదు. యోసేపు గారు నిండు చూలాలైనటువంటి మరియ తల్లి ఆ ప్రభువుని జనించాలని ఇంటింటికి 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 తలుపు తడుతూ, కొంచెం స్థలం ఇవ్వండి, లోకరక్షకుడు, సర్వాన్ని పాలించేవాడు, సర్వాధిపతి, దావీదు సింహాసనాన్ని అలంకరించేవాడు, రాజ్యమునకు అంతమే లేనటువంటి ప్రభు జనించటానికి మీ ఇంట్లో కొంచెం స్థానం ఇవ్వండి, మీ ఇంట్లో కొంచెం స్థానం ఇవ్వండి అని ఇంటింటిని తట్టారు, ఇంటింటిని తట్టారు, ప్రతి తలుపుని కొట్టారు. అందరూ తలుపు తెరిచినట్లే కనిపించారు, అందరూ ఆ శబ్దాన్ని విన్నారు. విన్నటువంటి వారు అక్కడ చూసి చెప్పినటువంటి మాట మనకు తెలుసు, మా ఇంట్లో స్థానము లేదు, మా ఇంట్లో స్థానము లేదు. తలుపులు ప్రభువు ముఖం మీదే ముయ్యబడినటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ ప్రారంభమైపోయినాయి. స్కూల్స్లో ఆల్రెడీ పండుగలు చేసేస్తున్నారు, ఇంకా క్యాథలిక్స్ క్యారల్స్ మొదలుపెట్టేశారు. దానికంటే ముందుగా మన ప్రొటెస్టెంట్ బ్రదర్స్ మొదలుపెట్టేసేసారు, పండుగలు చేసేస్తూ ఉన్నారు. నిన్న ఒక పెద్ద స్వామి నా వద్దకు వచ్చారు. స్వామి, నేను మాట్లాడుకుంటూ ఉంటుంటే కథోలిక చర్చిలో ఒక దుస్థితి ఏర్పడింది అన్నాడు. ఏంటి స్వామి అంటే, ఆగమన కాలము అంటే దేవుని కొరకై నిరీక్షించే కాలం కదా, ఆయన రాకడ కోసం మనం ఎదురు చూసే పరిశుద్ధమైన దినాలు కదా, మనం సిద్ధపరుచుకోవలసినటువంటి దినాలు కదా. ఈ సిద్ధపరచబడే, సిద్ధపరుచుకోవలసిన దినాలు పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి. పండగలు మొదలు పెడుతున్నారు, డిసెంబర్ మొదటి వారం నుంచే కేకులు కట్ చేస్తున్నారు, జెండాలు కట్టేస్తున్నారు, స్టార్స్ కట్టేస్తూ ఉన్నారు. సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని, క్యారల్స్ అని నానా విధంగా పండుగలు చేయటం ప్రారంభించారు. మరి ఆగమన కాలానికి ఏది సమయం? ఆగమన కాలానికి ఏది ప్రాశస్తాన్నిచ్చేది, ప్రాముఖ్యతనిచ్చేది? దీని పేరట సిద్ధపాటు వదిలిపెట్టేసి పండుగలు చేయటం ప్రారంభించారు. దేవుని యందు ప్రియులారా, ఇది మంచి పరిణామము కాదేమో. సిద్ధపడకుండా ఏ కార్యం చేసినా అయ్యో సిద్ధపడి ఉంటే బాగుండేదే అనే ఆలోచనకు మనల్ని నడిపిస్తూ ఉంది. ఒక స్కూల్లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగిపోతుంది. ఆ జరిగిపోయే సమయంలో అందరినీ, పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేయాలనుకుంటారు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో పిల్లలకి కొత్త బట్టలు కొనాలి, లేకపోతే అందరినీ విన్నవాళ్ళు చేయాలి. అస్సలు చూసేవాళ్ళే ఉండరు, చూసేవాళ్ళు తల్లిదండ్రులు అవ్వచ్చు. మొత్తం స్కూల్లో ఉన్నవాళ్ళందరూ స్టేజ్ మీద కనపడాలి, అమ్మ నాన్నకి అది ముఖ్యం. అందుకని టీచర్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి, ఎన్నిక చేసి, ఎవరైతే మరియమ్మ గారిగా ఉంటారో, ఎవరైతే యోసేపు గారిగా ఉంటారో, ఎవరైతే బాగుంటారో గొల్లలుగా, ఎవరైతే దేవదూతల్లా బాగుంటారో అని చెప్పేసి సెలెక్ట్ చేసి, ఎవరైతే కొంచెం డైలాగ్స్ బాగా చెప్పగలరో, వివరంగా చెప్పగలరో, భయం లేకుండా నటించగలరో, అలాంటి వాళ్ళ టాలెంట్స్ వెతికి వెతికి టీచర్స్ పాపం ఆ నాట్యాన్నో నాటకాన్నో ఆ సిద్ధపరుస్తారు. అలాగే ఆ స్కూల్లో కూడా సిద్ధపడ్డది. ఒకడు ఉన్నాడు, ఒక చిన్న కుర్రాడు. టీచర్ గారికి వాడిని ఎక్కడ పెట్టాలో తెలవట్లా. వాళ్ళమ్మ నాన్న వచ్చారు, అమ్మా
అందరినీ పెట్టావు, నా కొడుకునే ఎందుకు పెట్టలేదు? వీడిని కూడా ఎక్కడో ఒక చోట పెట్టండమ్మా. వాడు కూడా నాట్యం చేస్తూ ఉంటే అక్కడ స్టేజ్ మీద కనబడితే మేము కూడా సంతోషిస్తాం కదా అని అడిగారు. టీచర్ గారికి, ప్రిన్సిపల్ గారికి, అక్కడున్న స్టాఫ్కి, రే ఈడు అస్సలే ముద్దోడు, ఈడు అస్సలు చెప్పిందే అర్థం చేసుకోడు, చెప్పమన్న దానికి వ్యతిరేకంగా చెప్తాడు, లేకపోతే మోహనమన్న వహిస్తాడు, ఎక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలా అని చూస్తా టీచర్ గారు చివరికి ఒక కంక్లూజన్కి వచ్చింది. మరియమ్మ తల్లి, యేసుక్రీస్తు ప్రభులు వారు, యోసేపు గారు చాలా ఇళ్ళు తడుతూ 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 వెళ్ళారు కదా, అందరూ తలుపులు తెరిచారు కూడా, ఈయన్ని కూడా ఒక తలుపు తెరిసేవాడిగా పెడితే బాగుంటుందేమో అనుకున్నారు. నో డైలాగ్స్ కదా, పెద్దగా చెప్పవలసిన డైలాగ్ లేవు. అందుకనే వాడికి చాలా జాగ్రత్తగా టీచర్ గారు, ప్రిన్సిపల్ గారు అందరూ, ఒరే అబ్బాయి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలిరా, మేలుకొని ఉండాలిరా, నువ్వు నాటకంలో ఉన్నప్పుడు నాట్యం చేసేటప్పుడు చాలా మేలుకొని ఉండాలి నాన్న, నీకు ఒకే ఒక డైలాగు మీ అమ్మోళ్ళు అడుగుతున్నారు కానీ ఒక్క డైలాగ్ ఇస్తున్నావురా అని చెప్తారు. ఏంటి ఆ డైలాగు అంటే, నిండు గర్భంగా ఉన్నటువంటి తల్లి మరియమ్మ గారు, యోసేపు గారు, వాళ్ళిద్దరూ వస్తారు ఆ ఇంటికి. వచ్చినప్పుడు తలుపు తడతారు. ఆ తలుపు తట్టినప్పుడు నువ్వు తలుపు తీయాలి నాన్న, తలుపు తీసి నీ ముఖం చూపించాలి అందరికీ, చూపించి ఒక్క మాట చెప్పాలి, ఏమని, ఈ ఇంట్లో స్థలం లేదు, ఆ ఒక్క డైలాగ్ చెప్పినానా అన్నారు. వాడు బయట చేశాడు. సమయం వచ్చేసింది, రసవత్తరంగా జరుగుతోంది, అందరూ ఆసక్తిగా చూస్తున్నారు, వీడికి సమయం వచ్చేసింది, ఏం చెబుతాడు అని టెన్షన్తో ఉన్నారు టీచర్స్. వాడేమో అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, రే నా వైపు చూడరా అంటుంది ఆవిడ, అటు చూడటంలా వాడు. మొత్తానికి డైలాగ్ వచ్చే సమయానికి యోసేపు గారు వచ్చారు, మరి తల్లి వచ్చింది, తలుపు తట్టారు. తెరవగానే చెప్తున్నారు టీచర్ గారు, చిటికల వెనకాల నుంచి, వెళ్ళరా 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 అని చెప్పి ఆడు అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, వెళ్ళి తలుపులు తెరిచాడు. తెరవగానే యోసేపు గారు, మరియమ్మ గారు అక్కడ ఉన్నారు. చెప్పరా డైలాగు, చెప్పరా డైలాగు అంటా ఉన్నారు. వీడన్నాడు చెప్పడం కోసం, మా ఇంట్లో స్థలం లేదు అన్నాడు. అమ్మా అని గాలి పీల్చుకుంది టీచర్ గారు. వాడు అలా ఆగల, అటు చూసి ఇటు చూసి టీచర్ గారు చూడకుండా మేనేజ్ చేసి, ఇదిగో ఇటు రండి, పోయే వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు, ఇటు రండి, మా ఇంట్లో ఇక్కడ స్థలం లేదు కానీ, ఇక్కడ స్థలం లేదు కానీ మా ఇంట్లో ఉంది స్థలం, అక్కడ రండి, నేనే అక్కడ ఉంటా అన్నాడంట. ఎంత గొప్ప మనసు అండి, ఎంత దీవెనకరమైన మనసు అండి. ఇది డైలాగ్ కనుక చెప్పాలి, బట్ మై హార్ట్ ఈజ్ ఎర్నింగ్ ఫర్ యూ, నీ కోసం చూస్తుంది, నువ్వు కావాలి మా ఇంట్లోకి రా, ఎక్కడ ఎవరికి స్థానం లేకపోయినా, ఊరంతా తలుపు తెరిచి నిన్ను కాదన్నా, మా ఇంట్లో స్థానం ఉంది, మీరు అక్కడికి రండి అని యోసేపు గారిని, మరియమ్మ గారిని తన ఇంటికి పిలుచుకున్నటువంటి చరిత్ర కాదు, కానీ మోడర్న్ వరల్డ్లో అలాంటి బిడ్డలు ఉండటం ఎంత ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, జఫర్ ఆయన ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు, నేను ప్రభువుని సంప్రదించాను, అన్ని విషయాల్లో నాకు సలహా చెప్పాడు, నన్ను ధైర్యపరిచాడు అనే మాటలు తన నోట ఆయన సాక్ష్యంగా చెప్పుకున్న స్థితి ఈరోజు మన వాక్యములో ఆలకిస్తున్నాం దేవుని యందు ప్రియులారా. రెండవ పట్టణముగా మనం చదువుకున్నటువంటి వాక్యము యాకోబు గారు వ్రాసిన పత్రిక నుంచి 5వ అధ్యాయంలోని మాటలు మనం చదువుకున్నాం. చూడండి, ఓర్పు ప్రార్థన అనే హెడ్డింగ్తో ప్రారంభమై ఆయన చెప్తున్నాడు 7వ వచనం. సోదరులారా, ప్రభువు విచేయునంత వరకు ఓపిక పట్టండి, పొలమునందలి విలువైన పంట కొరకై రైతు ఎట్లు ఓపిక పడతాడో మీరు గమనించాలి. ఆ ఓపిక, ఆ నిరీక్షణ, ఆ శ్రమ మీలో ఉండాలి అని చెప్తూ, విలువైన పంట కొరకు రైతు ఎట్లు ఓపిక పడతాడో మీరు కూడా తొలకరి వర్షము కడవరి వర్షము కొరకు రైతు ఓర్పుతో ఉండి ఆ విలువైన పంట కొరకు ఎదురు చూచుచున్నట్లు కదా, మీరు కూడా ప్రభువు రాకడ కొరక ఎదురు చూడాలి. నిరాశ పడద్దు, ఆశ పెట్టుకొని ఉండండి.
సంతోషముతో ప్రభు కొరక ఎదురు చూడండి అని చెబుతూ మనము మొదటి వారములో చెప్పుకున్న మాట ఏమైనా గుర్తుంటే, ఈ నాలుగు వారాలు ఒక వ్యవసాయదారుడు చేసే పని దేవుడు చేస్తూ ఉన్నాడు. వ్యవసాయదారుని యొక్క పనిని మనం కూడా చేయాలి. రాకడ కొరకై సిద్ధపడే మనము పిచ్చి మొక్కలు పెరికేయాలి. అటు ఇటు ఎదిగిన కొమ్మలను నరికివేయాలి. రోడ్డును సిద్ధం చేయాలి. ఆ పంట పండటం కోసం నేలను దున్ని సదును చెయ్యాలి. అప్పుడే వేసిన విత్తనాలు మొలకెత్తుతాయని ఆ నిరీక్షణ, ఆ శ్రమ యాగమన కాలంలో జరిపించాలి అని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. దేవుని యందు ప్రియులారా, ఈరోజు మళ్ళొక్కసారి యాకోబు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, కడవరి వర్షము తొలకరి వర్షము. పంట పండాలంటే తొలకరిగా వానే కురియాలి. ఆ పిమ్మట మరొక పంట వేయాలంటే కడవరిగా వర్షం కావాలి. ఆ వర్షము లేకపోతే పంటలు పండవు. దురదృష్టం ఏంటంటే ఒకవేళ అకాల వర్షాలు వచ్చినప్పుడు మనకు బాధ అవుద్ది, మనకు కష్టమవుతుంది. దేవుని యందు ప్రియులారా, ప్రస్తుతం మనందరం ఖచ్చితంగా రైతుల కోసం ప్రార్థన చెయ్యాలి. పంట బాగుంది, బాగొచ్చింది, ఈ సంవత్సరం బాగా పండిందని చాలామంది నోట విన్నాం, చాలామంది సంతోషించారు. బాగా ఉంది స్వామి, పొట్టలు బాగా ఈనున్నాయి, వర్షం లేకుంటే బాగుండు, గాలి లేకుంటే బాగుండు అని అనుకున్నాం. దేవుని యందు ప్రియులారా, వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళు ధైర్యంగా ఉండాలి, వాళ్ళ జీవితాల్లో దేవుని కృప రావాలి. యెషయా గ్రంథములో 55వ అధ్యాయములో 10-11 వచనాలు, వానయు మంచును ఆకాశము నుండి దిగి వచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరు మొలిపించి పంట పండించును. 11వ వచనం, నా నోటి నుండి వెలువడు వాక్కును ఈ రీతిగానే ఉండును, అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును, నేను పంపిన కార్యమును జరిపించును. క్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ఈ పంటను కోయాలి, పంటను పండించాలి, ఈ పంటను మన జీవితంలో సమృద్ధిగా పొందాలంటే యాకోబు గారు చెప్తున్నాడు, ఓర్పు కలిగి ఉండండి, సహనము కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థనలో మేలుకొని ప్రభు రాకడ కొరకై ఎదురు చూడండి, ప్రభు రావటానికి మీ జీవితాలను సిద్ధపరచుకోండి. ఈ రోజుల్లో క్రిస్మస్ దగ్గరకు వచ్చేస్తుంది కనుక భోజులు దులుపుకుంటాం, గూళ్ళు తీసేసుకుంటాం, అన్నిటినీ శుభ్రం చేసుకుంటాం, రంగులు వేసుకుంటాం. ఇవన్నీ కూడా బాహ్యంగా చాలా చాలా అవసరమే, చాలా అవసరం. ఎందుకంటే ముందు శుభ్రత ఉండాలి, ఆ తర్వాత దేవుని యందు ప్రియులారా, దానికంటే ప్రాముఖ్యమైనది ఆధ్యాత్మికంగా మనము సిద్ధపడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనకిస్తున్నాడు. 11వ వచనాన్ని మనం చదువుదాము. వారు అంటే మన పూర్వీకులు సహనమును చూపించారు కనుకనే వారిని ధన్యులు అని అన్నారు. యోబు సహనమును గూర్చి మనం విన్నాము కదా, చివరకు ప్రభు అతనికి ఏమి ఏర్పాటు వనర్చనో మీకు తెలియను కదా, ప్రభు ఎంతయో జాలియును కనికరమును కలవాడై ఉండెను. ఎన్ని కష్టాలకు గురి అయినా, ఎన్ని శోధనలకు గురి అయినా, ఎన్ని వేదనలకు గురి అయినా యోబు సహనాన్ని ప్రదర్శించాడు, ఓర్పును ప్రదర్శించాడు, నిరీక్షణను ప్రదర్శించాడు, దేవుని మీదనే ఆనుకున్నాడు. ఆయన ఇచ్చాడు, ఆయన పుచ్చుకుంటాడు, ఆయన మాత్రమే నా మీద అధికారం కలిగిన వాడు అని చెప్పాడు. అలా విశ్వాసాన్ని నిలబెట్టుకుని యోచించి వేచి నిరీక్షించి సహనము కలిగి దేవుని మీద ఆనుకున్నటువంటి యోబును ఎంతగా దేవుడు దీవించాడో యోబు గ్రంథములో 42వ అధ్యాయములో 10వ వచనము. యోబు గ్రంథమంతా 42 అధ్యాయాలే.
ప్రారంభము నుంచి ఎలా విశ్వాసములో ఉన్నాడో, ఆ తర్వాత సాతాను ఏ విధంగా శోధించాడు, ఏ విధంగా నలుగురు స్నేహితులు వచ్చి ప్రశ్నల వర్షం కురిపించారో, ఏ విధంగా భార్యయే సహకరించగా నువ్వు ఇంకా దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తావని కించపరిచిందో, అవమానపరిచిందో, అనుమానాలు పెట్టిందో, ఆ పిమ్మట యోబు ఎలాంటి జవాబు చెప్పకుండా నిరీక్షణ కలిగి సహనముతో ఓర్పుతో నిశ్శబ్దంగా దేవుని కొరకై వేచి చూచాడు. ఆ వేచి చూచి చూపించిన సహనాన్ని దేవుడు ఎలా దీవించాడు, ఆ ఒక్క వాక్యాన్ని చదువుదాం. యోబు తన ముగ్గురు మిత్రుల కొరకు 42:10 ప్రార్థన చేసిన పిదప ప్రభు అతనిని మరలా సంపన్నుని చేసెను. పూర్వము కంటే, చూడండి ఈ మాట చాలా ముఖ్యమైనది, పూర్వము కంటే రెట్టింపుగా సిరి సంపదలను అనుగ్రహించాను. పూర్వము కంటే రెట్టింపుగా దేవుడు దీవించాడు. దేనికి జవాబు, దేనికి ఆయన ఈ యొక్క బహుమానం అంటే, చూపించిన విశ్వాసం, చూపించిన సహనం, ప్రదర్శించిన ఓర్పు, ఆయన వ్యక్తం చేసిన నిరీక్షణ, అవి దేవుని దీవెనలు. పూర్వము కంటే ఇంకా ఎక్కువగా ఆశీర్వాదాన్ని పొందేలాగా, దేవుని దీవెనలు పొందేలాగా ఆ యోబుని మన ముందు ఒక మంచి మాదిరిగా, ఒక ఆదర్శంగా ఉంచుతున్నాడు అనే సత్యం బైబిల్ గ్రంథములో లిఖించబడినది. దేవుని యందు ప్రియులారా, ముగించేటప్పుడు మత్తయి గారు వ్రాసిన శుభవార్తలో 11వ అధ్యాయములోని ప్రాముఖ్యమైన మాటలు మనం చదువుకున్నాం. ఆ 11వ అధ్యాయములో 2వ వచనం చెప్పబడుతుంది, చెరసాలలో ఉన్న యోహాను క్రీస్తు కలాపాలను గూర్చి విని శిష్యులను 2 ఆయన వద్దకు పంపారు. అదేంటండి, బప్తిస్త యోహాను ఒక స్వరము ఎలుగెత్తి దేవుని స్తుతించి దేవుని రాకడ కొరకై సిద్ధపరిచినటువంటి స్వరము, ఆయన ఒక మౌని యోగిగా ఆయన చాలా బలంగా ప్రకటించాడు, గొంతెత్తి అరిచాడు, అనేక మందిని సిద్ధపరిచాడు, ధైర్యం కలిగి ఉన్నాడు, హేరోదును కూడా ఖండించినటువంటి గొప్ప స్థైర్యము ఈ యోహాను గారిలో ఉన్నది కదా. ఆయన చెరవెయ్యబడ్డాడు. చెరలో ఉన్న ఆయన నా పని ముగించానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు, ఆయన పనులను ఆలకించాడు. మరి రానున్న రక్షకుడు ఆయనేనా, మనం ఇంకా ఎదురు చూడాలని తెలుసుకునే నిమిత్తం తన శిష్యులైన వారిని 2 పంపించాడు. వారు వెళ్ళి అడిగినటువంటి ప్రశ్న చూడండి, 3వ వచనము, రాబోవు వాడవు నీవా, లేక మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలెనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి. యేసుక్రీస్తు నేనే అని చెప్పలా. యేసుక్రీస్తు చెప్పిన జవాబు చూడండి, చాలా లోతైన మాట చెప్తూ ఉన్నాడు. 4వ వచనం, వారితో యేసు, పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానికి తెలుపుడు. ఏం జరుగుతున్నాయి, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వింటున్నారు, మృతులు పునరుద్ధలగుచున్నారు, పేదలకు స్వార్తను ప్రకటించబడుచున్నది. జరుగుతున్నదే చెప్పండి, మీరు ఏమీ కల్పించనవసరం లేదు. ఏదైతే జరుగుతుందో దీన్ని వినండి, దీన్ని చూడండి, వెళ్ళి ఆయనకు చెప్పండి అన్నారు. ఎందుకంటే యోహాను గారికి ఈ మాటలు వింటే చాలు, అది చెయ్యడానికి మిషన్గా తీసుకున్నటువంటి యేసుక్రీస్తే అని ఆయనకు అర్థమవుతుంది. యెషయా ఈ మాటలు ముందుగానే ప్రవచించాడు. యెషయా గ్రంథములో 61వ అధ్యాయములో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఒక్కసారి దాన్ని కూడా మనం చదువుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వచనము నుంచి, ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను, పేదలకు స్వార్తను ప్రకటించుటకును,
కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును బందీలకు విముక్తియు చెరలో ఉన్న వారికి విడుదలయు లభించునని తెలియచేయుటకును ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ సంవత్సరమును గూర్చియు మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను అని రానున్న రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి గురించి సుమారు 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రకటించాడు. ఇప్పుడు ఆ కార్యమే జరుగుతుంది, అదే ఇప్పుడు మన మధ్య జరుగుతుంది. ఇవి జరుగుతున్నాయి కనుక ఆ రోజు ప్రవచనము నెరవేరింది నేనే అని డైరెక్ట్గా చెప్పకుండా నా కార్యాలే మీకు చెప్పాలి, పోయి ఎక్కడ జరుగుతున్నవి చెప్పండి అన్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా దేవుడు కోరుకునేది ఇదే. ఏదైతే చెయ్యాలో క్రియారూపంగా ఉండాలి. మాటలు వినడం మాత్రమే కాదు, దాన్ని పనికి చేపట్టే వారిగా ఉండాలి. క్రియాశీలకమైన క్రైస్తవత్వాన్ని దేవుడు కోరుకుంటాడు. వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు, విన్న మాటలు, ప్రభువు చెప్పిన మాటలు నీ హృదయము అనే పొలములో నాటాలి, నాటబడాలి. ఈ హృదయము అనే పొలము సేద్యం చెయ్యబడాలి, దున్నబడాలి, నీరు కట్టబడాలి, ఎరువు వెయ్యబడాలి. ఈ వాక్యానికి ఒక రూపం రావాలి, అది క్రియారూపంగా మారాలి. కేవలం వినేవారిని దేవుడు హర్షించడు, వారిని బుద్ధి లేనివారు అన్నాడు. విని ఆలకించి పాటించే వారిని దేవుడు హర్షిస్తాడు, బుద్ధి కలిగిన వారు అన్నాడు వారిని. దేవుని యందు ప్రిలరా, విని వదిలిపెట్టే వారిని ఇసుక మీద ఇల్లు కట్టుకునిన బుద్ధి లేని వాళ్ళు అన్నాడు. ఆలకించి ఆచరించి క్రియాశీలక విశ్వాసాన్ని ప్రదర్శించే వారిని రాతి పునాది మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతులు అని పిలిచాడు. ఇది స్వయముగా ప్రభు నోట పలికినటువంటి మాటలు. దేవుని యందు ప్రియులారా, 11వ వచనం కూడా చదువుకొని ముగించుకుందాం. 11:11, మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగు వాడు ఎవ్వడను పుట్టలేదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువైన వాడు అతని కంటే గొప్పవాడవుతాడని స్నాపకుడగు యోహాను గురించి ఆ పిమ్మట నిన్ను నన్ను ఉద్దేశించి ప్రభు పలికిన మాటలు మనం ఆలకిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, తగ్గించుకోవడం అనేది, వినయము కలిగి ఉండడం అనేది, లోబడటం అనేది మనలను పరలోకములో హెచ్చిస్తాయి. ఎక్కడికెళ్ళినా కూడా ప్రభు జీవితాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఏదన్నా ఇంటికి విందుకును వెళ్ళినప్పుడు ప్రథమ సీటు తీసుకోవద్దు, నిన్ను నీవు హెచ్చించుకోవద్దు, నువ్వు వెనకాల కూర్చో, అందరికంటే ఆకన కూర్చో. నిన్ను పిలిచినవాడు ఒకవేళ నీకంటే ప్రాముఖ్యమైన గెస్ట్ని పిలిచుంటే, నువ్వెళ్ళి ముందు కూర్చుంటే అంటాడేమో, దయచేసి వెనక్కు వెళ్ళు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ గెస్ట్ నేను పిలిచాను, ఆయన వస్తున్నాడని అందరి ముందు ముందు నుంచి నిన్ను వెనకకి పంపిస్తాడేమో. అలా కాకుండా తగ్గించుకోవటం జీవితంలో అవసరం. వివేకము అనేది మన జీవితంలో అవసరం. లోబడటము అనేది మన జీవితంలో అవసరం. తగ్గించుకొని వినయముతో జీవించటం అనేది దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సేవకులకు, స్త్రీ సభకు లోబడి జీవించటం అనేది గొప్ప ఆశీర్వాదాలు మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు కృమ్మరిస్తాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబును దేవుడు రెండంతలు దీవించాడు, అన్నింటిలో నిలబడ్డాడు, సహనము కలిగి ఉన్నాడు, ఓర్పును కలిగి ఉన్నాడు, దేవుని ప్రేమకు లోబడ్డాడు, దేవుని వాక్యానికి విధేయించాడు. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా, ఎంతమంది ఎన్ని మాటలు చెప్పి ప్రలోభాలు పెట్టినా, ఎంతమంది ఎన్ని చెప్పి వారిని అనవసరమైనటువంటి దారిలోనికి వెళ్ళమని శోధించినా, యోబు ఎప్పుడు స్థిరపడే ఉన్నాడు. దేవుని యందు మాత్రమే బలాన్ని పొందుకొని ఉన్నాడు.
తనను తాను దేవుని హస్తాలకు అప్పగించుకున్నాడు. కీర్తికి మరొక కీర్తిని ఇచ్చాడు దేవుడు. ఆస్తికి ఇంకా ఎక్కువ ఆస్తిని ఇచ్చాడు. బిడ్డలను పోగొట్టుకున్నాడు, మళ్ళా బిడ్డల్ని, అందమైన బిడ్డల్ని, తెలివైన బిడ్డల్ని, జ్ఞానము కలిగిన బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. దేవుని ఎందు ప్రియులారా, ఎంత ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటుంటే అంతగా నిరీక్షణ, అంతగా సహనము, అంతగా విశ్వాసాన్ని, అంతగా దేవుని పట్ల ప్రేమను ప్రకటించవలసిన వారిమై ఉన్నామని లోతైన సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. మానవులందరిలో కూడా స్నాపకుడకు యోహాను కంటే గొప్పనైన వంటి వాడు లేడు అని యేసుక్రీస్తే చెప్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? చాలా విషయాలు ఉన్నాయి, మనకు సమయం లేదు, కనుక రెండు విషయాలు మాత్రం చెప్తాను. ఒకటి, గాబ్రియేలు సన్మనస్కుడు మరియమ్మ తల్లి దగ్గరకు వచ్చి సువార్త చెప్పాడు. స్త్రీలందరిలో ధన్యురాలవు, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, దేవుడు నీ గర్భాన పుట్టబోతున్నాడు అని స్వార్త, ఆనందకరమైన వార్త, సంతోషదాయకమైన వార్తను గాబ్రియేలు సన్మనస్కుడు మరియ తల్లి దగ్గరకు వచ్చి నమస్కరించి విషయాన్ని చెప్పాడు. ఇదే గాబ్రియేలు సన్మనస్కుడు స్నాపకుడగు యోహాను ఎలిజబేత్తమ్మ గర్భంలో పుడతాడని తండ్రి అయిన జెకరయ్య ఆరాధన చేస్తూ, పూజారి వృత్తి చేస్తూ ఉండగా అక్కడకొచ్చి ఆయనే చెప్పాడు. ఇద్దరి గురించి ఒక దేవదూతయే సువార్త తీసుకొని వచ్చింది, సంతోషదాయకమైన సువార్త. రెండో విషయం, ప్రాముఖ్యమైన విషయం, యేసుక్రీస్తుని కడుపులో ఉన్నప్పుడే దర్శించుకునే భాగ్యం యోహాను గారు పొందారు. యేసుక్రీస్తేమో మరియ తల్లి గర్భములో ఉన్నారు, యోహాను గారేమో ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్నారు. యోహాను గారేమో 6 నెలల పెద్ద, యేసుక్రీస్తు వారేమో 6 నెలల చిన్నవాడు. చిన్నవాడైన యేసుక్రీస్తు ఆయన దగ్గరకు వస్తే ఎంత ఆనందించాడు, ఎంత సంతోషించాడు. ఆయన పుట్టిన తర్వాత చెప్పినటువంటి మాటలు చాలా ప్రాముఖ్యం. నేను తరగాలి, ఆయన హెచ్చించబడాలి. నేనెంత తక్కువ వాడిని, ఎంత దీనుడను, ఎంత హీనుడును అంటే రానున్న వారి యొక్క చెప్పులకు వారును కూడా ఇప్పటానికి అర్హత లేనటువంటి వాడను అని ఆ యేసుక్రీస్తు మహాదేవుని ఆత్మపూరితుడై ఆయన ముందుగా గర్భములో దర్శించి నాట్యం చేశాడు. జన్మించిన తర్వాత ముందుగా వెళ్ళి ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ పిమ్మట యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయనకి జ్ఞానస్నానం ఇచ్చాడు. ఆ యేసుక్రీస్తుని వెళుతూ ఉంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపాలను మోసుకునే దేవుని గొర్రెపిల్ల అని చూపించి పరిచయం చేసినటువంటి ఘనత యోహాను గారికి దక్కిందండి. ఇంకొక విషయం కూడా చెప్తాను. మరియ తల్లి వెళ్ళేసరికి ఈమె నిండు చూలాలు కాదు, ఆమె అప్పుడే గర్భం ధరించినటువంటి స్త్రీ మరియ తల్లి. ఈమె ఆల్రెడీ వృద్ధాప్యములో ఉన్నటువంటి వ్యక్తి, ఆల్రెడీ 6వ నెల. 6వ నెల అన్నసరికి దగ్గర దగ్గరగా పొట్ట కొంచెం పెరుగుద్ది, బిడ్డ అవయవాలన్నీ పెరుగుతాయి, కదులుతూ ఉంటాడు, నాట్యం చేస్తూ ఉంటాడు, తంతా ఉంటాడు. కొంతమంది చాలా ఆనందపడిపోతాడు, అతిగో స్వామి నా బిడ్డ కదులుతుంది, నా బిడ్డ ఆనందపడుతుంది, నా బిడ్డ తంతుంది అని చెప్పేసి తనినా తల్లించుకుని తల్లులు ఉండాలి కదా మనందరం. పాపం వాళ్ళు లోన మాత్రమే తనటం కాదు, బయట కూడా తన్నే పిల్లలు ఉన్నారు. దేవుని ఎందు ప్రిలరా, ఆ ఒక్క విషయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి, తన్నే పిల్లలు కాకూడదండి. ఒక పిల్లాడు వచ్చి అంతోని వారి దగ్గర పాప సంగీతం చేశాడు, స్వామి మా అమ్మని ఈరోజు కాలు పెట్టి తన్నాను స్వామి, దేవాలయానికి రమ్మంటుంది, వాక్యం వినమంటుంది, భోజనం తినమంటుంది, ఇంట్లోనే ఉండమంటుంది, పాడు ఆటలు వద్దంటుంది, పాడు స్నేహాలు వద్దంటుంది, సినిమాలు వద్దంటుంది, ఎట్లా నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది స్వామి, అందుకనే నాకు కోపం వచ్చేసింది, చిరాకు వచ్చింది స్వామి, తన్నేశాను స్వామి. పాదువపురి అంతోని వారు పాప సంగీతాన్ని వింటూ, నాన్న ఆ కాలు నీకేమన్నా అవసరం అంటావా, ఆ కాలు ఉండటం వల్ల నీకేమన్నా మంచి జరిగిందంటావా, ఆ కాలు ఉంచుకొని ఉపయోగం ఏముంది నాన్న, మోకరించే వాడివా,
పని చేయడానికి ముందుకొచ్చేవాడివా? మోకరించి దేవుని స్తుతించేవాడివా? కాళ్ళు పట్టుకొని దేవుని యొద్దకు పరిగెట్టేవాడివా? పరిగెట్టమని చెప్పినటువంటి తల్లిని తన్నినటువంటి నీ జీవితం ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం! అలాంటి కాలు నాకుంటే నరికేసుకుంటాను నాన్న, నాకు అవసరం లేదు అలాంటి కాలు. దేవుడు చెప్పలేదా, రెండు కళ్ళు ఉంచుకొని నరకానికి వెళ్ళేదానికంటే ఒక కంటితో పరలోకానికి వెళ్ళడం ధన్యతని చెప్పలేదా? రెండు కాళ్ళు కలిగి ఉండి రెండు కాళ్లతో నరకానికి వెళ్ళేదానికంటే ఒక కాలు కలిగి దేవుని సన్నిధికి వెళ్ళడం సంతోషదాయకం కాదా అని చెప్పలేదా నాన్న? ఎందుకురా నీ అవయవాలు దుర్వినియోగం చేస్తూ ఉన్నావు? ఆ కాలు ఎందుకు నాన్న? తల్లిని తల్లిన కాలు అని గద్దించి హెచ్చరించి పాప సంగీతంలో సలహా చెప్పాడు. వాడి మనసు వికలమైపోయింది, మారు మనసు వచ్చేసింది, పశ్చాత్తాపం వచ్చేసింది, దుఃఖపడ్డాడు. అయ్యో, నా అవయవాలను ఏ విధంగా దుర్వినియోగం చేసి నాకు జన్మనిచ్చిన మా అమ్మనే తన్నే దౌర్భాగ్యుణ్ణైపోయానా? ఎంత పాపం కట్టుకున్న వాడినా, అసలు నేను బ్రతకడం అవసరమా అని ఇంటికి వెళ్ళాడు. కత్తి తీసుకున్నాడు, కాలు నరికేసుకున్నాడు. ఈ కాలు ఎందుకు అనుకున్నాడు. ఇక నేను చేశాను తప్పు అని కాలు నరికేసుకున్నాడు. ఈ కాలుని ఎవరంటిస్తారు, ఎవరు బాగు చేస్తారు? వాళ్ళమ్మ భయభక్తులు కలిగిన తల్లి కనుక ఆ బిడ్డను తీసుకొని గబగబా గబగబా పదు అపురి అంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఆసుపత్రికి వెళ్ళాలి కదా. ఆమె నమ్మకం, ఆమె విశ్వాసం, బిడ్డను తీసుకొని గబగబా అంతోనివారా స్వామి, అంతోనివారా, నా బిడ్డ కాలు నరుక్కున్నాడయ్యా, ఆ బిడ్డకు క్షేమం కావాలయ్యా, స్వస్థత కావాలయ్యా, నీ దగ్గరకే తీసుకొచ్చానయ్యా అని అంతోనివారు ఆశ్చర్యపడి తల్లి యొక్క విశ్వాసానికి బదులుగా చెప్పాడు, వెళ్ళి నరకబడిన కాలు తీసుకొని అలా అతికించాడు, అంతే స్వస్థత వచ్చింది. కుంటివారు నడిచెదరు అన్నమాట నెరవేరుతా ఉంది. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, సొంత కొడుకైన యేసుక్రీస్తుని ఎత్తుకొని కౌగలించుకొని సన్యములకు హత్తుకొని పాలిచ్చినటువంటి తల్లి మరియా బప్తిస్త యోహాను గారిని ఎత్తుకున్నారు, లాలించారు, ఎత్తుకొని ముద్దాడారు. యేసుక్రీస్తుని కని పెంచినటువంటి ఆ పవిత్ర హస్తాలు, ఆ తల్లి ప్రేమ, ఆ మాతృ ప్రేమ యేసుక్రీస్తు ఏ విధంగా అనుభవించారో అలాంటి ప్రేమనే తల్లి ప్రేమను బప్తిస్త యోహాను గారు పొందుకునే అదృష్టం దొరికింది. వాళ్ళిద్దరే మరియ తల్లి చేత పసబడ్డారు. దేవుని ఎందు ప్రియులారా, లిటరల్గా చెప్తున్నాను, మనందరము ఆమె బిడ్డలమే. ఆమె మనల్ని కూడా ఎత్తుకుంటుంది, మనల్ని కూడా నడిపిస్తుంది. ఈ సత్యం, ఇది విశ్వాస సత్యం. కానీ బైబిల్లో ప్రభు అంటున్నాడు, యోహాను గారి లాంటి మహా ప్రవక్త మళ్ళీ పుట్టలేదు, పుట్టబోడు అని చెప్పి అద్భుతంగా యోహాను గారి గురించి చెప్పిన ప్రవచనాలు మనం ఆలకిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెప్దాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఆ యోహాను గారు చూపించినటువంటి యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం సిద్ధపడుతున్న దినాలలో ఈరోజు చెప్తున్నాడు, సంతోషించండి, ఆనందించండి, మీ హృదయాలను సిద్ధపరచుకోండి, ఆ ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. మీ దుఃఖ దినాలు ముగించబోతా ఉన్నాయి, మీ కష్టాలన్నీ తొలగించబోతా ఉన్నాయి, తిరిగి మీ జీవితాన్ని పండించబోయే ప్రభువు మీ మధ్యకు రాబోతున్నాడు. ఆయన కొరక ఎదురు చూడండి, సిద్ధపడండి, మేలుకొని ఉండండి, జాగరూత కలిగి ఉండండి, ప్రార్థన చేసేవారై ఉండండి, ఉపవాసాలు చేయండి, త్యాగకృత్యాలు చేయండి. ఆ వచ్చే బాలునికి దండ వేసి ఆరాధించే నిమిత్తం మంచి కార్యాలు, సత్క్రియలు చేయడానికి ప్రారంభించండి. చేసేవారిని బట్టి దేవునికి స్తుతిస్తూ ఉన్నాను. ఒకవేళ ఇంకా ప్రారంభించలేదు, అలాంటి కార్యాలు చేయలేదు అనుకునే వారికి ఈరోజు మరొక్కసారి దేవుడు హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాడు, మంచి పాప సంకీర్తనం చేసుకోండి, ఎవరితోనైనా మాట్లాడకపోతే మాట్లాడించండి, చేసిన తప్పు నీకు జ్ఞాపకం వస్తే క్షమించమని అడగటంలో కూడా వెనుకాడమాకండి. అది గొప్ప ఆశీర్వాదాన్ని తెస్తుంది, కానీ మీకు ఏమాత్రము కూడా కించబడి అవమాన పడవలసిన స్థితిని మాత్రం దేవుడు రానివ్వడు. కనుక ధైర్యపడమని, విశ్వాసంతో ఉండమని, తేజరిల్లమని, ఉత్సాహపడమని, మహానందముతో ఉండండి అని యెషయా ప్రవక్త చెప్పిన మాటలే
మనకి పౌలు మహర్షి కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో సంతోషపడండి, ఆనందించండి, మరల మీకు చెప్పుచున్నాను యేసుక్రీస్తునందు ఆనందించండి అనే లోతైన విషయాలు ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సంతోషము, ఆ ఆత్మానందము మనందరము పొందుకోవాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, చేతులు జోడించండి. కరుణా సముద్రుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అయ్యా, ఈ ఆదివారం నీ వాక్యాన్ని విని ఆస్వాదించి వాక్కు చేత కడగబడి నీ రాకడ కొరకై సిద్ధపడమని యోహాను, భక్తిస్త యోహాను పలికిన మాటలు, యశ్యా ద్వారా నువ్వు చెప్పిన మాటలు ఆలకించే భాగ్యము, ప్రేరణ పొంది ప్రభువా మేము ఆత్మస్థైర్యంతో నీ రాకడ కొరక ఎదురు చూస్తూ పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు, న్యాయయుక్తమైనటువంటి పనులు చేసే మంచి క్రైస్తవ విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని, వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈరోజు ఆలయానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దర్శించమని, నీవు ఎక్కడో బెత్లెహేములో కాకుండా ప్రభువ మా హృదయాల్లోనే, మా జీవితాల్లోనే, మా కుటుంబాల్లోనే, మా గ్రామంలోనే, మా సంఘములోనే నీవు జన్మించాలని ఆశపడుతున్నాం ప్రభు. దాని కొరకై మేము సిద్ధపడటానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించు. నీ వాక్యముతో మమ్మలను కడగండి, నీ ప్రేమతో మమ్మలను మలచండి, నీవు మాకు మంచి సలహా చెప్పండి, నడిపించండి. యేసు అత్యంత ప్రశస్త నామములో అడిగి వేడి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.